శివరాత్రి రోజు జాగరణ చేస్తారు కదా సార్ చాలా మంది ఎలా చేస్తారంటే ఏదో సినిమాలు పెట్టుకొని పాటలు పెట్టుకొని అట్లా చేస్తారు ఇంకా ఉపవాసం అని చెప్పి పొద్దున్న నుంచి ఏదో ఒకటి తినుకుంటా ఏదో టీ దాక్కుంటా పండ్లు తినుకుంటా ఉపవాసం చేస్తారు అసలు ఉపవాసం ఎలా చేయాలి శివరాత్రి రోజు జాగరణ అనేది ఎలా చేయాలి సార్ ఉపవాసము అంటే వాస్తవంగా అర్థం ఏమిటంటే ఉప అంటే దగ్గరగా ఉప ముఖ్యమంత్రి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అలాగా డిప్యూటీ కలెక్టర్ ఉప కలెక్టర్ సబ్ కలెక్టర్ అంటాం సబ్ అని అర్థం అంటే దగ్గరగా దేవుడికి దగ్గరగా ఉండడం వాసము అంటే వసించడం అంటే ఆ రోజైనా కనీసము నా భార్య నా పిల్లలు నా ఫ్రెండ్స్ నా ఇది అని లౌకికమైన వ్యవహారాలను పక్కన పెట్టి ఆ రోజైనా శివుడి కోసం ఆత్మక ఆత్మస్వరూపుడు కాబట్టి మనకి ఆ రోజు నిన్ను తెలుసుకో అని చెప్పడమే ఉపవాసం యొక్క ఉద్దేశం ఇది అలా తెలియదు కదా ఇప్పుడు నీ చెయ్యిని చూసుకుంటే నీ చెయ్యని ఇలా చూసుకుంటాం ముఖాన్ని చూసుకుంటే అద్దంలో చూసుకుంటాం నీ ఆత్మను చూసుకుంటే ఎవరికి సాధ్యం అవదు నచికేతుడికి యమధర్మరాజు చెబుతాడు చిన్న కుర్రాడు నచికేతుడు ఆయనకి నాకు ఆత్మదర్శనమే ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత ఈ మనుషులంతా ఎక్కడికి వెళ్ళిపోతున్నారు ఈ సృష్టి రహస్యం బద్దల కొట్టంటారు చిన్నడాను అడకరాను ఆయన అది దేవతలకే తెలియదు ఋషుల సంగతి పక్కన పెట్టండి దేవతలకే తెలియదు రా నాయన నీకు దాని పదులు నేను నీకు భార్యల్ని పిల్లల్ని సంపదల్ని ఇచ్చేస్తా తీసుకుంటే చిన్న కుర్రాడు ఒప్పుకోడు ఆరు సంవత్సరాల పిల్లాడు అప్పుడు అప్పుడు చెప్తాడు యముడు ఆత్మ మానవుల యొక్క కర్మ పరిపక్వమైనప్పుడు ఆత్మ కోసం వెతకక్కర్లేదు ఆత్మ తనంతటికి తానే ఆ వ్యక్తికి సాకారం అవుతుంది ప్రత్యక్షం అవుతుంది ఇట్ రివీల్స్ ఇట్ సెల్ఫ్ అంతేగాని ఇప్పుడు మన స్వామీజీలు బాబాలు ఇప్పుడు ఉన్నవాళ్ళు చెప్తున్నారు ఏమని మొత్తం ప్రవచనకారులు అందరూ ఆత్మదర్శనం చేసేసుకోండి ఆత్మ దర్శనం అయిపోతుంది మీకు మోక్షం వచ్చేస్తుంది ఇట్స్ నాట్ దట్ ఈజీ ఆత్మ తనంతకు తాను వీడి కర్మ పరిపక్వమైనప్పుడు ఆ వ్యక్తికి మాత్రమే కనబడుతుంది అనమాట ఆ విధంగా ఈ ఉపవాసము అంటే అదనమాట అంటే ఆ రోజున తినడము అనేటటువంటిది మనము నిర్జల ఉపవాసం చేయాలా ఎందుకు చేయాలంటే మన మంచి కోసం మనం చేయాలా మ్యాన్ హ్యూమన్ బాడీ హ్యూమన్ బాడీ ఏంటంటే అది ఒక యంత్రము ఒక కార్ లాంటిది ఒక ఇస్త్రీ పెట్టె లాంటిది ఎప్పుడైతే దానికి రెస్ట్ ఇవ్వకుండా కంటిన్యూస్ వాడితే మెషిన్ పాడైపోతుంది సో మనము మహాశివరాత్రి రోజున అందువల్లనే ఏకాదశి రెండు రోజులను కూడా దానికి రెస్ట్ ఇవ్వడం కోసం ఉపవాసాలు చేయమన్నారు నిర్జల ఉపవాసం ఆ తర్వాత బ్రేక్ చేసి ఈ ద్వాదశి రోజున భోజనం చేయమన్నారు అలాగే ఈ రోజున కూడా శివరాత్రి రోజున ఉపవాసం మన మంచికి మనం చేయాలి అంతేగాని శివుడి కోసం కాదు వీళ్ళంతా బిల్డప్లు ఎలా ఇస్తారంటే భక్తులంతా శివుడి కోసం నేను చేస్తున్నాను పది రూపాయలు కొబ్బరికాయ పెట్టి శివుడి కోసం నేను చేస్తున్నాను అరటి పొళ్ళు శివుడిని కోటి రూపాయలు పది కోట్లు అడుగుతాం సో అన్కండిషనల్ సరెండరెన్స్ ఉండాలి అంటే నో రూల్స్ నో అప్లై అప్లై కండిషన్స్ అని పెడతాం అలాంటి కండిషన్స్ ఏమి ఉండవచ్చు శివుడికి ఆత్మార్పణ చేసుకోవాలి నిజమైన భక్తిని జ్ఞానాన్ని ని మాత్రమే భగవంతుడు చూస్తాడు శ్రద్ధ సబూరి సాయిబాబా గారు చెప్పినట్టు ఆయన శ్రద్ధ చూడాలా సబూరి సహనం ఉండాలా కాబట్టి ఉపవాసం అంటే ఏంటంటే సంథింగ్ ఈజ్ బెటర్ దాన్ నథింగ్ ఏదో పోన్లే పాపం యువత వాళ్ళు అసలు మామూలుగా అయితే వాటర్ కూడా తీసుకోకుండా చేయాలి ఎవరికైతే ఆరోగ్యం బాగుందో యవ్వనంలో ఉన్నారో అటువంటి వాళ్ళు తీసుకోవచ్చు షుగర్ పేషెంట్లు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు పాపం వికలాంగులు ఉంటారు రోగిష్ట వాళ్ళు ఉంటారు వాళ్ళు తీసుకోలేరు అనుకోండి వాళ్ళు ఉండలేరు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి తినొచ్చు పాపం సో అటువంటి వాళ్ళకి ఎగ్జామ్ ంక్షన్ ఉంది బట్ ఎవరికైతే మంచి శరీర దారుఢ్యము బలము ఉందో వాళ్ళు మాత్రం నిర్జల ఉపవాసం కంపల్సరీ చేయాల్సిందే అండ్ సెకండ్ వచ్చేసరికి ఈ జాగరణ అనేటటువంటిది మనము మెలకుగా ఉంటాము మరి బోర్ కొడుతూ ఉంటుంది కాబట్టి సినిమాలు పెట్టేసుకుంటున్నారు ఆ సినిమాలు చూసి మెలకుగా ఉండడమే జాగరణ అనుకుంటున్నారు జాగరణ అంటే అది కాదు అలర్ట్ అని అర్థం జాగృత అవస్థ జాగరణ అంటే అంటే తాను శివుడిగా జాగ్రత్త పడాల నేనే శివుణ్ణి అహం బ్రహ్మాశ్వి నేనే శివుణ్ణి అన్న జాగ్రత్తను రావాల అలాగే నా తోటి ఉన్నటువంటి కూడా ఉన్నటువంటి మనుషులు సమస్త వస్తు జాలము పశుపక్షాదులు ఇవంతా కూడా అని చెప్పి గుర్తించడము వాటిల్ని చూడగలగడమే నిజమైన జాగరణ అంతేగాని మెలకుగా ఉండి మనం సొల్కబుర్లు చెప్పుకుంటూ కుటుంబ విషయాలు చెప్పుకుంటూ లేకపోతే సినిమాలు చూస్తే అది జాగరణ కానే కాదు అంటే మీరు చెప్పేది ఏంటి శివ నామస్మరణ చేస్తూ ఇయ్యాలి శివుడికి సంబంధించిన సినిమాలు చూస్తున్నాను అనుకోండి శివుడు అట్లీస్ట్ శివుడు సినిమాలు చూసుకొని లేకపోతే శివుడి ఏవో సీరియల్స్ చూసుకున్నా కొంతలో కొంత బెటర్ సంథింగ్ ఇస్ బెటర్ దాన్ ఎంతో కొంత అసలు మామూలుగా ఆ రోజు మనం లింగోద్భవ కాలం పన్నెండు గంటలకు వస్తుంది కాబట్టి పన్నెండు గంటల ఒక్క నిమిషం నుంచి పన్నెండు గంటల యాభై ఆరు నిమిషాల వరకు శివుడికి నమక చమకాలతో ఓం నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రియంబకాయ త్రిప్రాంతకాయ త్రికాగ్ని కాళాయ కాలాగ్ని రుద్రాయ నీల కంఠాయమృత్యం జయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేపాయ నమహ అని చేయాలి మరి అందరి వల్ల కాదు కాబట్టి సాధ్యం కాదు కాబట్టి ఓం శివాయ అని చేస్తే చాలు ఈ మహామంత్రం యొక్క విలువ తెలియక మనం భక్తులు తెలుసుకోవడం లేదు మనకు ఓం నమశ్వాయ మంత్రంతో మనలాంటి మానవుడైనటువంటి అర్జునుడు జగదేక వీరుడయ్యాడు మహానుభావుడయ్యాడు నర నరమహర్షి అయ్యాడు ఆయన పాశుపతాస్త్రాన్ని సంపాదించాడు ధర్మ రాజు స శరీరంతో శరీరంతో నేను వెళతాను అని అంటే త్రిశంకుడు అనేటటువంటి వాడు వశిష్ఠుడు పొమ్మన్నాడు కుదరదని విశ్వామిత్రుడు వశిష్ఠుడి మీద పగతో వాడిని పంపిస్తే వాణ్ణి పైకి పంపిస్తే దేవతలు ఇంద్రుడు కింద కొట్టేస్తే త్రిశంకు స్వర్గాన్ని సృష్టించి మరి ఈ విశ్వామిత్రుడు అడ్డుకున్నాడు ఎంత కష్టం అనమాట అంటే బొందుతో స్వర్గానికి ఎవరిని వెళ్ళనివ్వరు అలాంటిది ధర్మరాజు ఒక్కడే ఓం నమశివాయ అనే మహామంత్రంతో వెళితే భీముడు చచ్చిపోయాడు పాండవులు అందరూ చచ్చిపోయారు ద్రౌపది చచ్చిపోయింది అందరూ పడిపోయారు కానీ కాలభైరవుడు అంటే కుక్కపిల్లతో మన ధర్మరాజు మాత్రం స్వర్గానికి వెళ్ళిపోయాడు అంతే ఓం నమశివాయ మంత్రంలో అంత ఇది ఉంది ఆ విలువ తెలుసుకుంటే వీళ్ళు పరీక్షల్లో బ్రహ్మాండంగా పాస్ అవుతారు ఫు మార్క్స్ గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ట్రై చేసేటటువంటి వాళ్ళు నిజంగా నమ్మాలి మెటాఫిజిక్స్ ఆఫ్ శివుని శివతత్వాన్ని తెలుసుకొని నిజంగా అట్లీస్ట్ ఆ రోజైన ఓం నమస్వా అని భక్తితో అల్టిమేట్ టోటల్ సరెండ్రస్తో చేస్తే ఉద్యోగాలు లేని వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయి పెళ్లి కానిటువంటి వాళ్ళకి పెళ్ళి పెళ్ళిళ్ళు అవుతాయి అంతేగాని పితృదేవతల శాపాలు ఉన్నాయని మోక్షనారాయణ బలి పూజ అని ఎక్కడికో వెళ్ళి లక్షలు ఖర్చు పెట్టించుకొని చేయడం కాలసర్ప పూజ అని కాళహస్తిలు చేయడం ఇవన్నీ అవసరం లేదు ఆ ఒక్క రోజున మాత్రం జాగరణ ఈ యొక్క ఉపవాసం ఉండి ఓం నమశివా అని ఆ శివుణ్ణి సాక్షాత్కరింపజేసుకుంటే సరిపోతుంది ఆ రోజు శివ పూజలో సాహిత్యం చూడాల శివ భ శివ భజనలో మిగతా భక్తులతో సామీప్యం చూడాల ఆ తర్వాత ఆ ఆ ఆ శివనామకీర్తంలో సారూప్యం చూడాల ఈ నాలుగు సిద్ధించడమే జాగరణలో ముఖ్య ఉద్దేశమని జగద్గురు ఆదిశంకరాచార్యుల వారు చెప్పారు అంతేగాని ఊరికి మెలకువగా ఉంటే లాభం లేదమ్మా ఇప్పుడు మీరు చెప్పినట్లు జాగరణ కూడా సార్ ఇంట్లో చేయాలా గుడిలో చేయాలా గుడిలో చేసినా ఇంట్లో చేసిన ఎక్కడ వీలో కనీసం ఏదో ఒక చోట చేస్తే ఉంటుంది ఎలాగో రానివ్వరు మనల్ని గుడి ఇప్పుడు వాళ్ళ టైమింగ్స్ ప్రకారం పెడితే కొన్ని గుళ్ళు రానిస్తారు కొన్ని గుళ్ళు పన్నెండు గంటల తర్వాత గ గంటేస్తారు కొంతమంది తెల్లవారుజాము దాకా ఉంచుతారు గుళ్ళో చేసిన ఇంట్లో చేసుకుంటే మంచిది ఎందుకంటే మనం నివసించేది మన ఇంట్లో గ్రహ మన ఉచ్ఛ్వాస నిశ్వాసాల గోళ్ళకు పడతాయి మనం ఊదిన ఈ యొక్క బ్రీత్ బ్రీత్ ఇదంతా మన కర్మలన్నీ గ్రహాలన్నీ మన చుట్టే తిరుగుతాయి కాబట్టి ఇంట్లో మనది అనేటటువంటి స్వబలం ఉంటుంది మన ఇంట్లో చేసేటటువంటి దైవనా దైవనామ సంకీర్తన ఆ ఇంటికి బలాన్ని ఇస్తుంది కుటుంబ సభ్యులు యొక్క చెవుల్లోకి వెళ్ళి మిగతా వాళ్ళందరి చెవుల్లోకి వెళ్ళి వాటిలో ఉన్న తుప్పును పోగొడుతుంది దురదృష్టాన్ని హరిస్తుంది స్పాంజ్ ఏ విధంగా అయితే వాటర్ని ఎలా పీల్ చేస్తుందో నేల మీద పడిన వాటర్ని ఆ విధంగా పాపపు కర్మల్ని సిన్స్ని పాపాలన్నింటినీ కూడా భస్మీపటలం చేసే అలా లాగి పడేస్తుంది కాబట్టి ఇంట్లో చేసుకోవడం ఫస్ట్ ప్రిఫరెన్సు కుదరనప్పుడు దేవాలయంలో అందరూ ఉంటారు కాబట్టి దేవాలయంలోకి వెళ్ళి చేసుకోవచ్చు అయితే ఈ మధ్య కల కాలంలో గేటెడ్ కమ్యూనిటీస్ అపార్ట్మెంట్స్ ఇవి తయారైపోయి వాళ్ళంతా కమ్యూనిటీ 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 అని చెప్పి అక్కడ భజనలు చేసుకుంటూ భజనలు చేస్తే మంచిదే కబురులు చెప్పుకుంటూ నీ శారీ ఎంత బాగుంది ఇది ఎంత ఖరీదు ఇట్లాంటివి చెప్పుకుంటే ప్రయోజనం లేదు కాబట్టి ఎవరిళ్లల్లో వాళ్ళు చేసుకోవడం మంచిది కుదరనప్పుడు దేవాలయాల్లో చేసుకోవడం పర్వాలేదు